వేరే వాళ్ళని చూసి కష్టంలో ఉన్న వాళ్ళని అయినా, ఇప్పుడు వర్షం పడుతా ఉంటే మన గురించి ఆలోచించుకుంటే సడన్ గా ఫస్ట్ థాట్ వచ్చేది ఎవరికైతే ఆ చోటు లేదో, ఇల్లు షెల్టర్, ఐ డోంట్ నో వాట్ ఇస్ తెలుగు వర్డ్, షెల్టర్ లేని వాళ్ళు ఎలా కష్టపడుతుంటారు. ఆకలి ఫుడ్ వేస్ట్ చేసేది చూస్తే ఎవరో ఆకలితో ఏడ్చినట్టుగా ఫీల్ అయ్యేది. సో అది ఇజ్ ఇట్ లైక్ వాళ్ళ ఆత్మ మన ఆత్మ ఒక్కటే ఉన్నందుకు అలా ఆ ఫీల్ మనం షేర్ చేసుకుంటున్నామా? ఏం కాదు, మనసు గనక కాస్త మనసు కాస్త మెత్తటిది గనక అయితే ప్రతివాడు కూడా అవతల బాధపడేవాడిని చూసి వీడు బాధపడతాడు. ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే అయ్యో పాపం అనేటువంటి మనసు ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా అనుకుంటాడు. అది ఆత్మకు సంబంధించింది కాదు, ఎవడెట్టబోతే నాకేమని వాడు వెళ్ళిపోతా ఉంటాడు. అయితే మనం ఈ పరమాత్మ నేను అనేటువంటి భావన, ఇది మన మన హృదయంలో ఉండాల్సినటువంటి భావన, అది వెల్లడి చేసుకోవాల్సిన భావన కాదు, మన హృదయంలో ఉండాల్సినటువంటి భావన. అన్నీ పరమాత్మే, అంతా పరమాత్మే, నేను పరమాత్మే. అయితే ఆ పరమాత్మ అనేటువంటిది అత్సంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండలా, దానికి అన్నీ కూడా పైన ఏవో పోత, పైన అంతా పోతగా ఉంది. ఆ పోతను తీసేస్తేనే మనకి పరమాత్మ దర్శనం. ఇప్పుడు మనం దేవాలయానికి పోతే అక్కడ ఓ తెరగడతారు ముందు, వాళ్ళ లోపల నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి చేసినప్పుడు ఒక తెర వేస్తారు. తెర వేస్తే మనకి భగవంతుడు కనపడ్డు, ఆ తెర తీస్తే అక్కడ కనపడతాడు. అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏమిటో మనకు తెలుస్తుంది తెర తీస్తే. అలా అదేవిధంగా ఇక్కడ కూడా తెర అనేటువంటిది ఒకటి ఉంది. మన దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటిదే ఈ తెర. ఈ తెర కనుక తొలగిస్తే పరమాత్మ దర్శనం, ఈ తెర తొలగించలేకపోతే ఈ జీవరూపం దర్శనం.